हाय फ्रेंड्स वेलकम टू नाइन टेक वीडियोस फ्रेंड्स मैं 2021 एसएससी जीडी कांस्टेबल पेपर्स एक्सप्लेनेशन चेसुकुंटुन्नाम 17వ तारीख వచ్చినటువంటి 2021 లో సెకండ్ షిఫ్ట్ పేపర్ ని మనం ఈ రోజు జీకో పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ మరి మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరి తప్పకుండా ఈ వీడియోని గనుక లైక్ చేసి నాకు గనుక సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ మనం ఎస్ఎస్సీ సీజీఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని మీరు అడు గుర్తు పెట్టుకోండి మనం చెప్పే ఒక జీకే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే లెవెల్స్ కూడా ఉపయోగపడిద్ది ఓకేనా సెంట్రల్ వాడే కాబట్టి ఎస్ఎస్సీ వాడే కాబట్టి మీరు ఎస్ఎస్సీ తరపున గాని ఇంకా రైల్వేస్ తరపున రాసే ప్రతి ఒక్క ఎగ్జామ్ కి ఇవైతే ఉపయోగపడతాయి మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోండి ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా వీడైతే ఫోకస్ చేస్తాడు నేను ఆ విషయం నేను మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను ఓకే మరి ఈరోజు కరెంట్ అఫైర్ మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూని మరి 25వ క్వశ్చన్ కూడా మాట్లాడుకుందాం అందులో మరి మొట్టమొదటి క్వశ్చన్ పొలిటీషియన్ రైటర్ ఎం వీరప్ప మౌళి వాజ్ అవార్డెడ్ ఓకేనా అవార్డెడ్ సాహిత్య అకాడమీ అవార్డు గురించి అయితే అడిగాడు ఇంపార్టెంట్ సాహిత్య అకాడమీ అవార్డు ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారని కూడా అడిగేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఓకేనా ఈ పొయిట్రీ టైటిల్ ఏంటంటే శ్రీ బాహుబలి అహింస ది విజయం ఈ దీని మీద ఈ టైటిల్ని రాశారు అయితే ఏ లాంగ్వేజ్లో రాశారని అడుగుతున్నారు ఇక్కడ కన్నడ లాంగ్వేజ్ ఓకేనా అవార్డ్స్లో మనకి కరెంట్ అఫైర్స్లో నుంచి సాహిత్య అకాడమీ నుంచి అడిగాడు కరెంట్ అఫైర్స్లో నుంచి ఓకేనా మరి మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద డిఫిషియన్సీ ఆఫ్ హిమోగ్లోబిన్ మనకిది బయాలజీలో వచ్చింది ఫ్రెండ్స్ మరి డిసీజెస్లోనూ వచ్చింది ఇంకా మనం అలాగే బ్లడ్ గురించి చదువుకుంటాం హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని మనం బ్లడ్ గురించి చదువుకుంటాము అందులో మనకి రక్తంలో ఈ యొక్క హిమోగ్లోబిన్ ఈ బిట్ అనేది ఎక్కువగా అడిగేటువంటి బిట్టు ఎనీమియా మనకి గనక హిమోగ్లోబిన్ తగ్గితే ఏమొచ్చింది అంటే ఎనీమియా వచ్చింది అంటే రక్తహీనత రక్తం తగ్గిపోవటం ఓకేనా మరి గమనించండి మనకి బయాలజీలో డిసీజెస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఓకేనా బయాలజీలో ఫస్ట్ క్వశ్చన్ మూడో క్వశ్చన్ చూద్దాము ఇది మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాక్సెస్ ట్యాక్సెస్ అనగానే వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా అచీవ్ ద గోల్ ఆఫ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ అందరికి తెలుసు కదా జిఎస్టీని అయితే తీసుకురావటం జరిగింది 2017 జూలై 1 ఈ డేట్ చాలా ఇయర్ కానీ డేట్ కానీ చాలా ఇంపార్టెంట్ ఓకేనా 2017 జూలై ఓకేనా జూలై 1వ తారీఖున మనకి జిఎస్టీని అయితే ఇంట్రొడక్షన్ చేశారు దాని జిఎస్టీ డే అని కూడా 2017 జూలై 1 జిఎస్టీ డే అంటారు ఓకేనా దీని యొక్క కొటేషన్ ఏంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా కస్టమ్ డ్యూటీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్సా టైర్ డైరెక్ట్ ట్యాక్సా ఓకేనా ఈ విధంగా అడుగుతూ ఉంటాడు మీరు ఈ పాయింట్స్ కూడా మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎకానమీలోకి వెళ్ళి ట్యాక్సెస్ ఓకేనా ట్యాక్సెస్ గురించి చదువుకోండి ఓకేనా అలాగే ఎకానమీలో మనకి ఫాదర్స్ ఉంటారు కదా నిన్న అడిగాడు ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకానమీ ఫాదర్ ఎవరని ఓకేనా ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈ విధంగా అనమాట మీరు ఎకానమీ నుంచి కొన్ని బిట్స్ అయితే ఖచ్చితంగా మరి జీకే బిట్స్ కన్ఫామ్ నేర్చుకొని ఉండాలి ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవార్డ్స్ డిడ్ విరాట్ కోహ్లీ విన్ ఇన్ డిసెంబర్ 2020 ఈ విరాట్ కోహ్లీ అనేటువంటి వ్యక్తి మరి స్పోర్ట్స్ మనకి క్రికెట్లో ఆడుతూ ఉంటారు మనందరూ తెలిసిందే అయితే ఈయనకి ఐసీసీ మెన్స్ ఓడిఏ క్రికెట్ ఆఫ్ డికేడ్ ఎవరైతే కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ డైలీ ఫాలో అవుతారో వాళ్ళకి బిట్టు ఈజీ అన్నమాట ఎందుకంటే అవార్డ్స్ ప్రకటించినప్పుడు మనం ఇంపార్టెంట్గా చదువుకుంటాం కాబట్టి ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్లో 2 అవార్డ్స్ రావడం జరిగింది ప్రస్తుతానికి ఒకనా సాహిత్య అకాడమీ అవార్డు ఇంకొకటి మనకి ఐసీసీ అవార్డ్స్ ఈ రెండు అడిగాడు కరెంట్ అఫైర్స్లో ఓకేనా మరి 5వ క్వశ్చన్ చూడండి వెన్ డిడ్ ద హిందూ సెషన్ యాక్ట్ ఓకేనా అబాండన్ ద రూల్ ఆఫ్ ప్రిలిగ్రమ్ నేచర్ ఇన్ ఇండియా ఈ యొక్క హిందూ సెషన్ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారు 1856లో తీసుకురావటం జరిగింది ఓకేనా ఇదన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాలి మనకి యాక్ట్స్ గురించి అడుగుతూనే ఉన్నాడు మని ఓకేనా యాక్ట్స్ గురించి మీరు కన్ఫామ్గా చదువుకోవాలి ఇంకా అలాగే 52వ అమెండ్మెంట్ యాడ్ ఇంకా 103 అమెండ్మెంట్స్ అయితే జరిగినాయి 2020 దాకా అనుకుంటా ఇంకా మనకి 44వ అమెండ్మెంట్ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ వీటన్నిటి గురించి మీరు చదువుకోండి ఓకేనా మనకి ఈ యొక్క యాక్ట్స్ నుంచి చాలా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా టైగర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు లేదా ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు మొన్న రీసెంట్గా వాటర్ యాక్ట్ గురించి ఇందులోనే అడిగాడు ఓకేనా వాటర్ యాక్ట్ ఎప్పుడే చేశారు అనేది అది ఎప్పుడు 1984లో మనకి వాటర్ యాక్ట్ అని అయితే
రావటం జరిగింది 1984లో. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి యాక్ట్స్ అనేవి. అదే హిందీ సెషన్ యాక్ట్ అనేది 1956. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. మనకి స్టేట్మెంట్ అడిగితే అడుగుతున్నాడు, అది కూడా ఎక్కడి నుంచి అంటే బయాలజీ టాపిక్ నుంచి. ఇది సెకండ్ క్వశ్చన్. బయాలజీలో మనకి ఫుడ్ సిస్టంలో ఓకేనా, మన ఫిజికల్ బాడీ ఉండేది కదా మనం ఫుడ్, ఆ ప్రతి పాయింట్ నుంచి అడుగుతున్నాడు. ఫుడ్ ఫ్రమ్ ద స్టమక్ పాసెస్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. ఇక్కడ మనకేంటంటే ఆహార వాహిక నుంచి ఇక్కడ మనకి ఇది ఉండేది కదా జీర్ణాశయం, జీర్ణాశయంలోకి వెళ్ళిద్ది అనమాట. జీర్ణాశయం నుంచి మరి చిన్న పేగులోకి రావటం జరిగింది, చిన్న పేగులో నుంచి మరలా పెద్ద పేగులోకి రావటం జరిగింది అనమాట. ఓకే ఇది పెద్ద పేగు అనుకోండి, ఇది ఇది చిన్న పేగు, చిన్న పేగు, ఇది జీర్ణాశయం, ఇది ఆహార వాహిక, ఇది పెద్ద పేగు. ఇక్కడ మనకి ఈ పురుషనాళం అలా అంటాం కదా అలా అనుకోండి. ఓకేనా, ఏదో నాకు వచ్చినట్టుగా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను, ఇక్కడ సిస్టంలో అంత కుదరతలేదు. ఈ ఫుడ్ అనేది స్టమచ్ నుంచి స్మాల్ ఇన్స్టైన్ కు పాస్ అవుతుంది. ఇది స్టమచ్ ఇది స్మాల్ ఇన్స్టైన్, ఇక్కడ నుంచి అటు పాస్ అవుతుంది, ఇది రైట్ ఆన్సర్. ఓకేనా, కంప్లీట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాస్ట్ స్మాల్ ఇన్స్టైన్, రైటే కదా. మనకి కంప్లీట్ గా జరిగేది ఇక్కడే జరుగుతాయి, ఆ తర్వాత మనకి పెద్ద ప్రయోగంలోకి వెళ్తాం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత సెలైవ కంటైన్స్ అన్ ఎంజైమ్ కాల్డ్ సెలైవరీ లైపేజ్ దట్ బ్రేక్స్ ద స్టార్చ్ ఇంటూ శాంపుల్ షుగర్. ఈ స్టార్చ్ అనేది శాంపుల్ షుగర్గా ఇక్కడ మనకి ఇక్కడ కన్వర్ట్ కాదు, ఎందుకంటే మనం ఇక్కడ తింటాం అంతే. సెలైవరీ ఎక్కడ ఉండిద్ది, మన నోట్లో ఉండిద్ది. ఇక్కడ ఏమైందంటే ఒక ముద్దలాగా ఫామ్ అయితే కానీ ఇక్కడైతే ఏం కాదు, ఓకేనా, షుగర్ లాగా అయితే కన్వర్ట్ అయితే కాదు, మనకి స్మాల్ ఇన్స్టైన్లోనే అలా జరిగిద్ది. ఇంకా ఫుడ్ ఎంటర్స్ ద స్టమచ్ త్రూ ద ఎసోఫాగస్ అంట, ఇది కూడా రైటే. ఓకేనా, స్టమచ్ నుంచి ఎసోఫాగస్లో కూడా వెళ్ళిద్ది. ఓకేనా, మరి ఇది ఫ్రెండ్స్ మీరు మనకు ఒక సబ్జెక్ట్ క్లారిటీగా తెలిస్తేనే దీనికి ఆన్సర్ చేయగలం. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ హ్యూమన్ బాడీ కంటైన్స్ గెస్టరీ రెసిప్టార్స్. అంటే దీని అర్థం ఏంటంటే మనము ఫుడ్ తిన్నప్పుడు మనకి రుచి తెలిసింది కదా, అది ఎక్కడ ఉంటాయి అన్నాడు. రుచి రుచి తెలిపేవి మనకి ఎక్కడ, మన నోట్లోనే. మనం ఉప్పు చూడాలన్నా పులుపు చూడాలన్నా ఏం చేస్తాం, దీంతో చూస్తాం. మనకు కొంచెం ఈ యొక్క నోస్ దగ్గర కూడా కొన్ని కొన్ని వాసనలు గమనించవచ్చు. ఓకేనా, మనకి స్కిన్ అనేది అతిపెద్ద అవయవం, మన బాడీలోనే స్కిన్ అనేది అతిపెద్ద అవయవం. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా బయాలజీ నుంచి మనకి ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట, బయాలజీలో మనకి ఇది మూడో క్వశ్చన్. ఓకే, ఫార్మర్ ఇన్ ద స్మాల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా సెలబ్రేట్ ద పోలా ఫెస్టివల్ బై ద వర్షింగ్ ఆఫ్ దేర్ బుల్లాక్స్. ఓకేనా, ఈ యొక్క ఫార్మర్స్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క పోలా ఫెస్టివల్ని చేసుకుంటారు. ఓకేనా, మనకి ఫెస్టివల్స్ చాలా డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయి మనకి. ఇవి ఎక్కడ కోచింగ్ సెంటర్లు అయితే నేను ఎక్కడ చెప్పటం అయితే ఎక్కడ గమనించలా, ఇవి మనమే ప్రిపేర్ కావాలి. చాలామంది ఆన్సర్ కూడా చేయలేరు ఈ యొక్క ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు వీటి మీద దృష్టి పెట్టి చెప్పరు. ఓకేనా, మనం ప్రీవియస్ పేపర్స్, నేను అందుకే ప్రీవియస్ పేపర్స్ని చదువుకోమని చెప్తాను. ఓకేనా, ఈ యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు అక్కడ లభించేది. ఓకేనా, ఫెస్టివల్స్ అనేవి మనకి ఎక్కువ ఇంపార్టెంట్. పోలా ఫెస్టివల్ అనేది ఈ యొక్క బల్లాక్స్, మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 9వది, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ద లేట్ ఫౌండేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ అవధ్ డైనాసిటీ. ఈ యొక్క అవధ్ డైనాసిటీకి ఎవరు ఫౌండేషన్ వేశారు అంటున్నాడు సయద్ ఖాన్. ఈయన దీనికి ఫౌండేషన్ అయితే వేయటం జరిగింది. ఓకేనా, ఖాను, ఇక్కడ మహతా ఖాన్, హల్దార్ అలీ, హైదర్ అలీ కూడా మనకి ఇంపార్టెంట్. దీని తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి పేర్లలో ఈ యొక్క హైదర్ అలీ మనకి ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, ఈ హైదర్ అలీ గురించి కూడా చూడండి, మైసూరు మనకి టిప్పు సుల్తాన్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడిగాడు, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 10వది, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద థార్ డెజర్ట్. మీరు ఒకటి గమనించండి, మనకి రివర్ సిస్టంలో చాలా నదులు ఉంటాయి.
హిమాలయ నదులని ఇంకా ద్వీపకల్ప నదులని ఇంకా డిజర్ట్ నదులని డిజర్ట్ నదులన్నీ ఎక్కడ ఎక్కువ అక్కడ ఉంటాయి మనకి డిజర్ట్ ఎక్కడ ఉంది రాజస్థాన్లో ఉంది హిమాలయ నదులన్నీ ఎక్కడ ఉంటాయి ఉత్తర భారతదేశంలో ఉంటాయి ద్వీపకల్ప నదులన్నీ ఎక్కడ ఉంటాయి దక్షిణ భారతదేశంలో ఉంటాయి కాబట్టి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుర్తు రావాల్సింది థార్ డిజర్ట్ అనగానే రాజస్థాన్ గుర్తు రావాలి రాజస్థాన్లో మనకి ఎక్కువ నదులు అయితే ఉండవు మనందరికీ తెలిసిందే లూని నది ఒకన లూని నది అనేటువంటిది కూడా ఒక అంతర్ అంతర్భూభాగంలో ప్రవహించేటువంటి నది కూడా అని మనకి తెలుసు ఒకన థార్ డిజర్ట్ అనగానే మీకు మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లూని నది అనేది గుర్తు రావాలి ఈ యొక్క జీలం నది అనేటువంటిది హిమాలయ నది చంబల్ ద్వీపకల్ప నది సోను ఇది మీరు గమనించుకోండి ఓకేనా మరి ఇది ఫ్రెండ్స్ మనకి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రివర్ పాయింట్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు ఓకేనా రివర్ సిస్టమ్ మీద ఫోకస్ చేశాడు మొన్న సరియూ నది గురించి అడిగాడు ఇంకా తర్వాత మహానది గురించి అడిగినట్టున్నాడు ఇంకా సమ్ వేరే నది గురించి కూడా ఏది గోదావరి నది గురించి కూడా అడిగాడు ఓకేనా మహానది అయితే లాంగ్ డిస్టెన్స్ ఎంత దాని భూభాగం ఎక్కడ ఉంది ఇలా ఎక్కువగా మహానది గురించి డెప్త్గా అయితే అడిగాడు ఓకేనా ఇలా సరియూ నది మహానది గోదావరి ఈరోజు మనకి లూని నది మీద ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావటం జరిగింది జియోగ్రఫీలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ద డాష్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద నేషనల్ బాంబు మిషన్ బాంబు మిషన్ అంటే మీకు ఒక ఐడియా వచ్చేయాలి గ్రీన్ గోల్డ్ ఓకేనా దీన్ని ఏమంటాము మరి పచ్చ బంగారం అని పిలుస్తాము ఎప్పుడైనా సరే బాంబుని చాలా చోట్ల కూడా పచ్చ బంగారం అని పిలుస్తాము కాబట్టి గ్రీన్ గోల్డ్ కలెక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి ఇంక మీరు ఇదంతా చదవను అవసరంలా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఇది మనకి సెంట్రల్ స్కీమ్స్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చింది సెంట్రల్లో మనకి స్కీమ్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు లేదా ప్రోగ్రామ్స్ అంటాం లేదా మిషన్ అంటాం ఓకేనా ఇంకా ఏదైనా కల్చరల్ యాక్టివిటీ చేసినా కానీ మనం వాటి గురించి చదువుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ద ఫిఫ్త్ స్టోరీ ఆఫ్ కుతుబ్ మినార్ వాజ్ బిల్డ్ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ ఈ యొక్క ఫిఫ్త్ మనకి కుతుబ్ మినార్ అనేటువంటిది నిర్మించారు కదా అందులో మనకి ఇలా రెండు మూడు నాలుగు ఐదు ఇలా మనకి ఫైవ్ పార్ట్స్ అయితే ఉంటాయి ఈ కొన్ని కొన్ని పార్ట్లు ఒక్కొక్క రాజు కాలంలో కట్టబడి ఉన్నాయన్నమాట మళ్ళీ రీమోడలింగ్ చేయటం లేకపోతే పైన నాలుగు ఐదు అంతస్తుల్ని ఏ రాజు నిర్మించాడు ఈ విధంగా ఇప్పుడు అలాగే ఈ యొక్క ఐదవ అంతస్తుని ఎవరు నిర్మించారని అడుగుతున్నాడు ఫిరోజ్ షా తుగ్లక్ గుర్తుపెట్టుకోండి ఫిరోజ్ షా తుగ్లక్ ఇల్టుట్మిష్ కూడా మీకు దీనికి సంబంధించినటువంటి వ్యక్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ వెరీ ఇంపార్టెంట్ మనకి తుగ్లక్లోనే ఎక్కువగా అడిగేటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కువ మరి రజియా సుల్తాను మరి ఆడాం అన్నమాట ఈమె ఢిల్లీ మన భారతదేశంలోనే మొట్టమొదటి ఉమెను కింగ్గా పరిపాలించినటువంటి ఉమెన్ ఎవరంటే రజియా సుల్తానా ఈమె గురించి కూడా మీరు వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇక్కడ మనకి ఢిల్లీ సుల్తాన్స్ హిస్టరీలో ఇంకా మొఘలులు ఇంకా వీళ్ళు మన యూరోపియన్స్ ఒకనా ఇవి మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ తర్వాత గాంధీ పీరియడ్ ఈజీగా మనకి ఎంటర్ అయిపోయింది ఇక్కడ మొఘల్తో పాటు మరాఠాల గురించి కూడా మీరు చదువుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ ఇండస్ట్రీ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ ఫార్మ్డ్ అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది ఇది చదివేసి మీరు వచ్చేసేయాలి ఒకనా 1920లో ద ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ అనేది స్థాపించబడింది ఒకనా ఇంకా ఇదంతా మనం చదవను అవసరంలా ఇక్కడ ఫార్మ్డ్ అన్నాడు ఇక్కడ విచ్చేర్ అన్నాడు ఈ విధంగా మీరు చదువుకోవాలి మనకి హిస్టరీ అలాగే ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇండస్ట్రీ అనేటువంటి చాప్టర్ ఉండిద్ది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయినా అడిగి ఉండాలి లేదా హిస్టరీ నుంచి అయినా అడిగి ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 14వది విచ్ ఆర్ ది ఫాలోయింగ్ వాట్స్ ఇన్ ద ప్రియాంబుల్ ఓకేనా అంటే ప్రియాంబుల్ అనగానే మనకి పాలిటీ గుర్తొచ్చేయాలి ఇందులో మనకు ఉన్నటువంటి ఐదు వర్డ్స్ కూడా మనకు గుర్తు రావాలి ఇంకా డిస్క్రైబ్స్ ద ఇండియా కంట్రీ హ్యావింగ్ ద కంప్లీట్ పొలిటికల్ ఫ్రీడమ్ ఓకేనా పొలిటికల్ ఫ్రీడమ్ అండ్ ద సుప్రీం అథారిటీ ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క ప్రియాంబుల్లో ఉన్నటువంటి ఒక అర్థానికి చెప్పండి అంటున్నాడు ఈ యొక్క సావర్నిటీ అనేటువంటిది దీనికి అర్థాన్ని ఇచ్చింది పొలిటికల్ ఫ్రీడమ్కి సుప్రీం అథారిటీకి మరి నిదర్శనమే సావర్నిటీ సార్వభౌమాధికారం అంటాం కదా ఇక డెమోక్రాటిక్ అంటే మరి ప్రజల చేత అని చెప్పొచ్చు
ఇంకా సోషలిస్ట్ సర్క్యులర్ కంట్రీ ఇవన్నీ కూడా మనకు తెలిసినవే కాబట్టి ఈ యొక్క పదాల మీద అవగాహన ఇక్కడ మనకి ఏం లేదు పాలిటీ నుంచి పదాల మీద అవగాహన కూడా మనల్ని చెకింగ్ చేస్తున్నాడు అసలు ఇలకి ఆ పదాల మీద అవగాహన ఉందా లేదా అనేటువంటిది ఓకేనా ఫ్రెండ్స్ ఇది పాలిటీ నుంచి వచ్చినటువంటి సెకండ్ క్వశ్చన్ అనుకోండి పాలిటీలో ఇక్కడ ఒక అమెండ్మెంట్ చదువుకున్నాంగా నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్సన్ వాజ్ నాట్ అమంగ్ ద ఫీమేల్ జడ్జెస్ స్వార్న్ ఇది కరెంట్ అఫైర్స్ బిట్ ఎందుకంటే ఇక్కడ మనకి డేట్ కనపడుతుంది కరెంట్ అఫైర్స్ నుంచి అడిగినటువంటి బిట్ ఇక్కడ జడ్జెస్ స్వార్న్ అంటే వాళ్ళు ప్రతిజ్ఞ చేశారంట అందులో లేనటువంటి ఫీమేల్ ఎవరు అంటున్నారు మనందరికి తెలుసు బివి నాగరత్నం త్రివేది హిమా కోహ్లీ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి వాళ్ళు న్యాయమూర్తిగా ఎన్నికలకు కాబడ్డారు కానీ ఇందిరా బెనర్జీ అనేటువంటి ఆడ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ఓకేనా మీరు ఇది కరెంట్ అఫైర్స్ చదువుకున్న వాళ్ళకి ఈ బిట్ ఈజీ నెక్స్ట్ క్వశ్చన్ ఒక విక్రమ్ సింగ్ 16వది విక్రమశిల గ్యాంగ్టిక్ డాల్ఫైన్ అసలు చదువుకుంటే చాలు మనందరికి తెలుసు విక్రమశిల గ్యాంగ్టిక్ డాల్ఫైన్ అంటే మీకు ఒకటి గంగా నది గుర్తుకు రావాలి లేదా బీహార్ గుర్తుకు రావాలి ఇంతే లేదా బీహార్లో మీకు ఏదైనా డిస్టిక్ సపరేట్ పాట్నా అని కానీ ఇంకా అలా ఒక సిటీ అనేది కూడా గుర్తు రావాలి ఎక్కడ ఉండిద్ది అంటే పాట్నాలో ఉండిద్ది అని కూడా చెప్పేయాలి ఓకేనా ఏ రాష్ట్రంలో ఉందంటున్నాడు బీహార్ రాష్ట్రం మీరేం లేదు గ్యాంగ్టిక్ డాల్ఫిన్ అని కనపడితే ఒకటి గంగానది అన్న గుర్తు రావాలి ఇంకోటి బీహార్ అన్న గుర్తు రావాలి లేదా పాట్నా అన్న గుర్తు రావాలి ఓకేనా ఇది మనకి జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 17వది డాష్ ఈజ్ ఏ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఎంప్లాయ్డ్ టు ఆఫ్సెట్ లాజెస్ ఇన్వెస్ట్మెంట్ బై ద టేకింగ్ ఆఫ్ ఆపోజిట్ పొజిషన్ ఇన్ ఏ రిలేటెడ్ అసెస్ట్ ఓకేనా ఇది ఒక మనకి వర్డ్ అనమాట మనకి జియోగ్రఫీ అది ఎకానమీలో నుంచి వచ్చింది ఈ యొక్క రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఎంప్లాయిడ్ ఆఫ్సెట్ లూజెస్ ద ఇన్వెస్ట్మెంట్ దీని గురించి అడుగుతున్నాడు ఒక పదానికి దాన్ని హెడ్జింగ్ అని పిలవస్తానమాట ఓకేనా హెడ్జింగ్ ఇది మరి ఈ అబ్బాయి అయితే రైట్ ఆన్సర్ పెట్టాడు మనకి ఎకానమీ తెలిసి ఉండాలి ఈ యొక్క బిట్ పెట్టాలంటే లేదా ఆల్రెడీ మన ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే ఎక్కడో చోట ఈ క్వశ్చన్ ఇచ్చే ఉంటాడు సెంట్రల్లో అది దాన్ని బట్టి అన్న చేసి ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ 18వది ఇన్ విచ్ స్టేట్ వాజ్ ద ఇండో డచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ ఓపెన్ నవంబర్ 2020 ఇది కరెంట్ అఫైర్స్ డెప్త్గా చదువుకుంటే తప్పించేసినటువంటి బిట్లు మనం పెట్టలేము ఒకనా ప్రతి స్టేట్లో ఓకేనా కల్చరల్ యాక్టివిటీస్ మీద ఫెస్టివల్స్ మీద జరిగేటువంటివి మరి అడుగుతూనే ఉంటాడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి కేరళలో ఇండో డచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ద ఫౌండర్ ఆఫ్ ఎక్స్ బ్యాంక్ అన్నాడు ఇక్కడ మనకి బ్యాంకింగ్ ఇది మనకి బ్యాంకింగ్ అవేర్నెస్లో వచ్చింది బ్యాంకింగ్ అనేటువంటి చాప్టర్లో మనమే చదువుకోవాలి బ్యాంకీలు వాటి యొక్క ఫౌండర్స్ సీఈఓలు ఇది మనం కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం ఓకేనా కాబట్టి ఈ యొక్క ఫౌండర్స్ ఎస్ బ్యాంక్ ఫౌండర్ ఎవరు రానా కపూర్ ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు ఫౌండర్స్ని కూడా చదువుకోండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ టెంపుల్ మంగళూరు డెడికేటెడ్ టు అవతార్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఈ యొక్క మంగళూరులో ఉన్నటువంటి ఒక టెంపుల్ లార్డ్ శివాకి కృష్ణ అన్నాను లార్డ్ శివాకి మరి సంబంధించింది ఏంటంటే కదిరి మంజునాథ టెంపుల్ ఓకేనా ఇక్కడ శివుడు అంటేనే మనకి తెలిసి ఉండాలి ఇక్కడ మంజునాథ అంటాము ఇంకా ముక్తేశ్వర వాసునాథ అంటే కృష్ణుడు ఇంకా ఇవి కొన్ని ఇలా కొంచెం ఎలిమినేట్ అయినా చేసి మీరు చాయిస్లో పెట్టేటనేది ఛాన్సెస్ ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏరియా 1వది ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ ఏ లైఫ్ లాంగ్ లవ్ అఫైర్ విత్ మోస్ట్ సబ్టైల్ అండ్ సోఫియాటిక్ గేమ్ నౌన్ టు హ్యూమన్ క్యాండ్ ఈ బుక్ రిటర్న్ బై ఒక బుక్ అనేది ఇచ్చాడు కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ గురించి ఆ యొక్క బుక్ ఎవరి చేత రచించబడింది అన్నాడు రామచంద్ర గుహ గుర్తుపెట్టుకోండి రామచంద్ర గుహ ఇంకా వినోద్ రాయ్ కూడా మనకి ఇంపార్టెంటే ఓకేనా ఫ్రెండ్స్ మరి బాగా గుర్తుపెట్టుకోండి మరి నెక్స్ట్ క్వశ్చన్ సుచిత్ర ముఖర్జీ డాష్ ఇజాన్ ఇక్కడ మనకి స్పోర్ట్స్లో డైలీ ఏదో ఒక ప్లేయర్ని అడుగుతానే ఉన్నాడు ఓకేనా చనిపోయిన వాళ్ళ గురించి ఫుట్బాల్ గురించి క్రికెట్ గురించి టేబుల్ టెన్నిస్ గురించి ప్రజెంట్ వీటి మీదే ఎక్కువగా మీరు ఫుట్బాల్ చూస్తారు క్రికెట్ చూస్తారు టేబుల్ టెన్నిస్ మీరు రైల్వేలో కానీ ఎస్ఎస్సీలో కానీ ఎక్కువగా వచ్చేటువంటి బిట్లు ఈ మూడు పాయింట్ల మీద వస్తాయి అలాగే ఈ సుచిత్ర ముఖర్జీ అనేటువంటి వ్యక్తి టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇంకా మీరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కూడా చూడండి ద నెక్స్ట్ క్వశ్చన్ ద ఇనాగ్రల్ ఒలింపిక్ కాంగ్రెస్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద 1894
ఇన్ ప్యారిస్ యొక్క ప్యారిస్లో ఒక ఒలింపిక్ కాంగ్రెస్ని అయితే ఆర్గనైజేషన్ చేశారు 1894లో. గుర్తుపెట్టుకోండి, ప్యారిస్లో జరిగింది. చాలామంది మరి లండన్ అని లేదా ఓస్లో అని పెడతానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అయ్యి ఇతను మరి ఆన్సర్ అయితే పెట్టలేదు. నెక్స్ట్ క్వశ్చన్ 24వది, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఎలక్టెడ్ యాజ్ ద స్పీకర్ ఆఫ్ బీహార్ అసెంబ్లీ. బీహార్ అసెంబ్లీకి స్పీకర్ అడుగుతున్నాడు. చూడండి, అసలు మామూలుగా మనకి సీఎంలు అడుగుతారు, ఓకేనా, సీఎంగా ఎవరు ఎన్నికయ్యారని. కానీ ఇక్కడ బీహార్ స్పీకర్ని అడుగుతున్నాడు. చాలా కష్టమైంది. విజయ్ కుమార్ సిన్హా, ఓకేనా, విజయ్ కుమార్ సిన్హా. అందుకే ఇతను ఆన్సర్ పెట్టలేదు, డెప్త్ క్వశ్చన్ కాబట్టి. మరి లాస్ట్ క్వశ్చన్, మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, ఆర్టికల్ 76 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అసలు 76 అంటేనే మీకు గుర్తు రావాలి, ఏజీఐ లేదా ఏజీ అంటారు, ఓకేనా, ఏజీఐ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి వ్యక్తి కేంద్రంలో అత్యున్నతమైనటువంటి న్యాయాధికారి, ఇదొక పాయింట్. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడు, ఇది సెకండ్ పాయింట్. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండవలసినటువంటి అన్ని అర్హతలు ఉంటే ఈ యొక్క అటార్నీ జనరల్గా అతన్ని నియమిస్తారు. మరి నియమించే వ్యక్తి ఎవరు అంటే రాష్ట్రపతి. అయితే రాష్ట్రపతి మరి అతని యొక్క పదవి కాలం అనేది రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు ఉంటాడు. దెర్ ఈజ్ నో టైం లిమిట్ అని చెప్పుకోవచ్చు, ఓకేనా. 76వ ఆర్టికల్ అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. అయితే ఇతని యొక్క వేతనము కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఎంత వేతనం అయితే ఇస్తారో అంత జీతం అయితే ఇతనికి కూడా ఇస్తారు, ఓకేనా. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ న్యాయస్థానంలోనైనా ఈయన వెళ్ళి మాట్లాడవచ్చు అనమాట. కేంద్ర ప్రభుత్వంపై కేసు వేశారనుకోండి, ఈయన వెళ్ళి కేంద్ర ప్రభుత్వం తరఫున మరి న్యాయం ఆయన ఉంటాడనమాట, వాదిస్తాడు. ఇంకా పార్లమెంట్లో, పార్లమెంట్లో సభ్యత్వం లేకపోయినా సరే ఈయన ఆ యొక్క పార్లమెంట్లో ఎందులైనా సరే పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కానీ ఓటు అయితే వేయలేడు కానీ పాల్గొనవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పాయింట్, ఓకేనా. అయితే మనకు బేసిక్లు కూడా తెలుసుకోవాలి కాబట్టి, ఫస్ట్ పర్సన్ ఎంసీ సెతల్వాడు. మనందరికి తెలిసిన విషయం ఇది కూడా, ఎక్కువ అడుగుతూ ఉంటాడు, ఓకేనా. ఎంసీ సెతల్వాడు ఫస్ట్ పర్సన్, ఓకేనా. దీని తర్వాత మనకి 15వ పర్సన్, 15th మొన్నే మరి రిటైర్డ్ అయ్యారు, కేకే వేణుగోపాల్. మనందరికి తెలుసు కేకే వేణుగోపాల్, కేకేవి. రీసెంట్గా వచ్చినటువంటి వ్యక్తి 16వ వ్యక్తి ఎవరంటే ఆర్ వెంకటరమణి, ఆర్వీకే అనుకుందాము, ఆర్వీకే, ఆర్ వెంకటరమణి 16వ వ్యక్తి. మరిది ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎస్ఎస్సి జేడీ కానిస్టేబుల్ 2021 17 నవంబర్ 2021 వచ్చినటువంటి పేపర్ని అయితే డిస్కస్ చేసుకున్నాము. మరి మన వీడియోస్ ఎవరైనా ఇంకా చూడకపోతే ఫుల్గా చూడండి. ఆల్రెడీ మనం 16వ తారీఖుది అన్ని షిఫ్ట్లు కూడా చేసాం. 17వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్, ఇప్పుడు సెకండ్ షిఫ్ట్ని అయితే మాట్లాడుకున్నాము. మరి తప్పకుండా మీకు అన్ని క్లాసులు ప్లేలిస్ట్ అయితే ఇవ్వటం అయింది, మీరు అందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాం ఫ్రెండ్స్, బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి తప్పకుండా సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నాం. చాలామందికి షేర్ చేయండి. మన తెలుగులో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయరు, క్లాసెస్ అయితే చెప్తారు, కానీ ప్రీవియస్ పేపర్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ టాపిక్ నుంచి వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి టాపిక్ తెలిసిద్ది మనకి, ఓకేనా. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.